ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టం అంటే ఇక్కడికి సైట్ కొడతారా చంపేస్తారా రే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది నేను రానా చంపేస్తారా రే మామ 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 ప్లీజ్ మామ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ ప్లీజ్ మామ సరేరా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం ఇదికి ఏం కావాలో అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నారు నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తాను పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మామ ఇప్పుడు ఆడరామా కుమ్మి హలో సార్ మీ అబ్బాయినా సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఏమిటి మీరు అనేది చిన్నపిల్లాడు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి ఏం పేరెంట్స్ అండి మీరు పేరెంట్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగ్గా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కన్నవే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకేరు వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరికే కరాడా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడేం అడుగుతున్నాడో మీకు తెలుసా పిల్లలు ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి వాళ్ళంతే ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట ఈ అంకులు వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట ఎక్కిస్తారు ఏంట్రా జోకర్ లాగా అనిపిస్తున్నాను కదా అమ్మాయి కనిపించగానే చీప్ గా వెనకాలే తిరగడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా పొగరు నేనేమైనా చేయగలన పొగరు ఉండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చడం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందిరా వెనకాల లారీ రావడం కూడా తెలియకుండా అంత పరాగ్గా వెళ్తున్నారు నేను గనుక లాగకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా ప్లీజ్ టేక్ కేర్
తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు ఆ పదివేలు ఇది డాన్స్ హాల్ రెంట్ మరి కీబోర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏది బాబు నీవు ఒకేసారి చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని నేనే ఆపాను మీరు మ్యూజిక్ కొట్టుకోవడం మాత్రం ఒకేసారి మూడు కీబోర్డులు పట్టుపోతారు డబ్బులు అడిగితే మాత్రం ఒకేసారి ఇవ్వరు ఏంటి గోపాలం గారు నేనేదో మరీ పారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు అదే నా బాధ కూడాను కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదుటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు ఈ ఒక్క నెల ఆగండి సార్ నెక్స్ట్ మంత్ అది ఇది కలిపి మొత్తం పువ్వులు పెట్టిచ్చేస్తాను ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెల నా చెవుల్లో పువ్వులు పెడుతున్నావు సార్ సార్ అరవకండి సార్ ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రెహమాన్ లాగా మూడు కీబోర్డులు ఎందుకే తీసుకెళ్తావు సార్ అనవసరంగా టెన్షన్ పడకండి బీపీ వస్తుంది నీకు అప్పిచ్చాక ఒక బీపీ ఏంటి బాబు షుగర్ హార్ట్ అటాక్ అన్ని వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావడం లేదు సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్ ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు ఎప్పటిదాకా ఎందుకు బాబు నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు లేటెస్ట్ ఏమా కీబోర్డు ఇది కానీ ఆడిషన్ తీసుకెళ్తే హలో ఇంతవరకు వాయించినవి చాలు అది వదిలే ఊరికే చూస్తున్నాను సార్ చైతి ముందు చైతి అది లేటెస్ట్ కీబోర్డ్ నీ రేంజ్ కాదు కల్లో కూడా కొనలేవు నువ్వు ఎస్ ప్లీజ్ స్వామి ఇక తమరు వెళ్తే సంతోషిస్తాను బిజినెస్ చూసుకుంటాను ఎరా అందరూ తానాలు చేస్తారా నేను చేయలేదేటి మరదే ఇవాళ కుదురుద్దా లేదో అని నిర్ణయం చేస్తాను అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తానాలు చేస్తారని ఎవడ అడగట్రా రే ఇవాళ కనుక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫే చేంజ్ అయిపోద్రా ఈ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు ఎక్కడ చాలద్దు ఈ నోట్స్ ఫైల్ లో పెట్టు ఎక్కడదా నాకు తెలిసి అడుగుతా అండి అది చూడోసారి సోనీ ఆడిషన్ వెళ్తున్నావు కదనయ్యా ఇట్స్ మై ప్రెజెంటేషన్ ఇంత డబ్బు నీకు ఎక్కడదా డాడీ నా బర్త్డేకి ఇచ్చిన నెక్లెస్ గాజులు నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్యా నా కోసం దీనికే ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్యా నువ్వు ఇవాళ ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నా కోసం ఇన్ని నగలు కొనగలవు కనీసం ఇన్నైనా కొనగలనా ఏంటన్నయ్యా నువ్వు అలా అంటావు నువ్వు చాలా గొప్పవాడు అవుతావు గొప్పవాడిని అవ్వపోయినా పర్లేదురా కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు అన్నయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూరా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఇంత కరెక్ట్ గా దొరుకుతావు అనుకోలేదురా ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో డని ప్లీజ్ గొడవద్దు చూడరా చూడు మండుతుందిరా అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా ఈ రోజు నేను వదిలిపెట్టాం ఓకే రేపు వస్తాను ఇప్పుడు వదిలేండి చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలరా అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్రా
final call for victory boys, Mr. Vasu. Ah!